మీ అందరికీ నా నమస్కారాలు. మనిషికి ఎప్పుడు కూడా రక్షించుకోవాలంటే ఒక ఆయుధం ఉండాలి. అలాగే గ్రహాల నుంచి మనం రక్షింపబడాలంటే వారికి ప్రీతికరమైనటువంటి వస్తువులు ఉండాలి. దుష్టగ్రహ బాధల నుంచి కానీ, దుశ్శక్తుల నుంచి కానీ, ప్రయోగ బాధల నుంచి కానీ మనం బయటపడాలంటే మంత్రదండ లాంటివి ఉండాలి. అలాంటివి ఉన్నప్పుడు మాత్రమే మనం బయటపడగలుగుతాం, చక్కగా జీవించగలుగుతాం. జీవితం పుట్టినప్పటి నుంచి ఆఖరి వరకు మనిషి జీవితంలో మజిలీలు ఎన్నో ఎన్నో మలుపులు ఉంటాయి. అది శుభం అశుభం మలుపులు ఎన్నో ఉంటాయి. అటువంటి అశుభ మలుపులు వచ్చినప్పుడల్లా కూడా జీవితాన్ని శుభ మలుపు కింద మార్చుకోవడానికి శక్తి మనలోనే ఉన్నది. దేవుడు మనకిచ్చే పంపించాడు. ఇక్కడ ఎప్పుడు కూడా మన కాస్మిక్ ఎనర్జీకి లోబడి ఉండాలి. థింకింగ్ బై థింకింగ్ ఈజ్ సక్సెస్, టాక్ బై టాక్ ఈజ్ సక్సెస్. కాబట్టి పాజిటివ్నే ఆలోచించండి, పాజిటివ్నే మాట్లాడండి, మీరు విజయవంతులు కండి. విద్యార్థులు కావచ్చు, పరిశోధకులు కావచ్చు, లేదా వ్యాపారస్తులు కావచ్చు, పదవి కోసం పాకులాడే నాయకులు కావచ్చు, పదవిలో ఉన్నటువంటి నాయకులు కూడా కావచ్చు. కాబట్టి ఇలాంటి వాళ్ళంతా కూడా పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా జీవించండి. అయితే జీవితంలో మన కర్మానుసారంగా కొన్ని కొన్ని సమస్యలు వస్తూనే ఉంటుంటాయి. అందుకని దేవుడి చేతిలో చూస్తే గద, ఖడ్గం, పాశం, ఇంకా ఎన్నో ఎన్నో ఇలాంటి ఆయుధాలతోనే ఉంటారు ఏ దేవుడైనా. చక్రం, శంఖం, ఒకటి కాదు రకరకాల దాంతో ఉంటారు. అటువంటిది ముళ్ళ గద ఎప్పుడు ఘటోద్గత చేతిలో ఉంటుందని చెప్పుకుంటారు. అటువంటి గదకు అన్నీ కూడా ముళ్ళు ముళ్ళు ఉంటాయి. దాంతో ఒక్కసారి దెబ్బ కొడితే ఇంకెవడో కూడా బతకడు, తిరిగి మళ్ళీ పుట్టగతులు ఉండవట. అలాంటి గద రూపంలో ఒక లాకెట్ తయారు చేయించుకొని దానికి మధ్య భాగంలో ఒక సెంటర్ బిందువు నుంచి వలయం కింద తిరిగి వచ్చే మంత్ర ఆవరణ అంటారు దాన్ని. ఆ లాకెట్కి పైన చెక్కించుకొని దాన్ని మనం బ్లాక్ పూసలు చెప్పుకుంటున్నాం చాలాసార్లు, కాలమాల అని చెప్పుకుంటున్నాం. అటువంటి కాలమాలలో 7 అష్టధాతులతో చేసిన పిరమిడ్లను చివరి భాగంలో పెట్టి వలయాకారంగా 0 నుంచి అన్నీ పుట్టినాయి అని చెప్పే విధంగా ఒక వలయాకారంగా ఒక చక్రాన్ని పెట్టి ఒక మాలకిని తయారు చేసుకొని అమావాస్యను తయారు చేసిన ఈ మాలను ఇష్టదేవం దగ్గర పెట్టి శని, రాహు, కేతు, కుజ, రవి ఈ గ్రహాలకు నిజంగా 5 రోజులు దీన్ని జపాదులు భోగించుకున్న తర్వాత ఒక మాలగా చేసుకుని దాన్ని మెడలో ధరిస్తే సర్వాలు విజయం పొందగలుగుతారు. జీవితం చెడ్డ మలుపు రలదు, వ్యసనాలు దగ్గరకు రావు. నిజంగా చెప్పాలంటే ఇంట్లో ఉన్న సభ్యులందరినీ ఒక తాటి మీద నడిపించే విధంగా పనిచేస్తుంది. ఏ సంవత్సరం కూడా మనం గోచర ఫలితాలు చూసుకొని భయపడక్కర్లేదు. రాహు ఎలా చేస్తాడు, రవి ఎలా చేస్తున్నాడు, కుజుడు ఎలా చేస్తున్నాడు, శుక్రుడు ఎలా చేస్తున్నాడు, ఈ సంవత్సరం అంతా బాగోద్దని చెప్పే అన్నీ కూడా మనం వ్యతిరేకించవచ్చు, ఎదిరించవచ్చు, అనుకూలంగా మార్చుకోవచ్చు. మీ జీవితాన్ని కూడా మీరు సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. నేను తయారు చేశాను చూడండి. ఇక్కడ మీకు జాగ్రత్తగా చూస్తే ఇది ముళ్ళగద, దీని మధ్య భాగంలో మంత్ర వలయం ఉంది. అంటే స్టార్ట్ అయ్యి ఎండింగ్ అయ్యి అందులో కలిసిపోయింది. దీనిపైన కనపడుతున్నాయి కదా 7 పిరమిడ్స్ ఉన్నాయి. దీని మధ్యలో అష్టదాలు చేసిన వలయం ఒకటి ఉంది. మిగతా అన్నీ కూడా మీకు కాలామాల. ఈ కాలామాల వల్ల అష్టమ అర్ధాష్టమ ఎల్లనాడు చేయను కానీ, లేదా రాహువు కలిగించేటువంటి కాలసర్ప దోషాలు, రాహుకేతులు కలిగించే దోషాలు కంప్లీట్గా తొలగిపోతాయని చెప్పడం సందేహం పడక్కర్లేదు. ఇందులో ఏదైతే ఉందో మంత్రదండం ఉందో రవి యొక్క అనుగ్రహం కలుగుతుందని, ఆ నారాయణకు అనుగ్రహం కలగటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, వలయం ఏదైతే ఉందో ఈ 0 నుంచే అన్ని సమస్తాన్ని పుట్టినాయి కాబట్టి దీని నుంచే మీకు అదృష్టమైనటువంటి శక్తులు పుట్టడం వల్ల, మీ శరీరం తగలడం వల్ల, మీలో ఉన్నటువంటి మంచి శక్తి పుట్టడం వల్ల మీరు మంచి శక్తివంతులై ఏదైనా సాధించేటువంటి విజయాలను సాధించేటువంటి అభయానికగా మీకు అది పనిచేసే విధంగా ఉంటుంది. దీన్ని అమావాస్య నాడు తయారు చేసుకోవాలి. జన్మ నక్షత్ర నాడు తీసుకొచ్చుకొని మీ ఇష్టదైవం దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత మీరు దీన్ని మీకు సంపత్ అర్లది మెడలో ధరించండి. సకల శుభాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే. మీ అచ్చిరెడ్డి.